హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇవాల మేము బ్లూబెర్రీ పికింగ్ వచ్చాము ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంటుంది 10 నిమిషాలు మా ఇంటి దగ్గర నుంచి చూడండి ఈ బ్లూబెర్రీ చెట్లు ఇవన్నీ అక్కడ చైతన్య పిక్ చేస్తున్నాడు బాగా గుత్తులు గుత్తులుగా పండే బ్లూబెర్రీస్ అయితే ఇవి చాలా మంచిది బ్లూబెర్రీస్ హెల్త్ కి తింటే ఇవి ఆర్గానిక్ గా పండించిన బ్లూబెర్రీస్ అన్నమాట ఏ మందులు పెస్టిసైడ్స్ లేకుండా సో ఆర్గానిక్ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది పట్టుకుంటే వచ్చేస్తున్నాయి మంచిగా చేతికి ఇలా ఈ సీజన్ టైంలో మేము చాలా ఎక్కువ ఒక 10 కిలోల బ్లూబెర్రీస్ పిక్ చేసుకొని మంచిగా వాష్ చేసి వాటిని మనం డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తాను డీప్ ఫ్రిజ్లో పెడితే మనకి సంవత్సరం అయినా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి ఎప్పుడైనా జ్యూస్లు స్మూదీలు చేసుకోవాలి లేకపోతే కేకులు చేయడానికి చాలా ఉపయోగపడతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఈ మామూలుగా షాప్లో కొనాలంటే మాకు ఇక్కడ పర్ పౌండ్ వచ్చి అంటే 1/2 కిలో కన్నా కొంచెం తక్కువ ఉంటుంది పర్ పౌండ్ అంటే $6-7 ఉంటుంది మాకు సో ఇక్కడ మేము వచ్చి తోటకు వచ్చి మేము కోసుకుంటున్నాం కాబట్టి $3.5 అనమాట పర్ పౌండ్ సో అలా డబ్బులు కూడా సేవ్ అయిపోతాయి పైగా ఇది అన్ని సీజన్లలో ఉండదు సో మనకు సంవత్సరం మొత్తం దొరకవు కాబట్టి సీజన్ వచ్చినప్పుడు ఇలా ఎక్కువ మొత్తంలో కోసుకొని ఇంట్లో ప్రిజర్వ్ చేస్తే మంచిగా అలాగా మనం సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెష్ బ్లూబెర్రీస్ అలా డీప్ ఫ్రిజ్లో సంవత్సరం మొత్తం ఎలా ఉంటాయనుకుంటారా ఫ్రీజింగ్ టెంపరేచర్స్కి పండ్లు కాయగూరలు ఏమి ఖరాబ్ అవ్వండి చాలా ఫ్రెష్గా ఉంటాయి మంచిగానే టేస్టీగా వాటిలో ఉన్న పోషక విలువలు కూడా ఇక్కడ తగ్గవు చాలా బాగుంటాయి ఇలా కట్ చేసి పిక్ చేసి పెట్టాము అన్ని తోట వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంది మా ఇంటికి ఉంది 10 నిమిషాల దూరం ఇది కార్లో దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉన్నాయి సో ఇవి ఈ రకం వచ్చిన వల్ల కొంచెం పుల్లగా ఉన్నాయి ఇవి ఈ రకం వచ్చేసరి కలం కొంచెం తీయగా ఉన్నాయి అవి డన్ చేతనే మాకు కావాల్సిన ఆల్మోస్ట్ పిక్ చేసుకున్నాము ఇంకొక 5 నిమిషాలు వెళ్ళిపోతాం మేము కూడా ఎంత బాగున్నాయి ఇవి మన దగ్గర పెరుగుతాయో తెలియదు మన ఆంధ్ర రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పెరుగుతాయో లేదో తెలియదు కానీ నాన్న మాత్రం తీసుకెళ్తా అంటున్నారు విత్తనాలు ఒకసారి ట్రై చేయడానికి ప్రయత్నిస్తారంట పెంచడానికి ఇవి నేను ఎప్పుడు మా దగ్గర మార్కెట్లలో చూడలేదు మేబీ ఉండే ఉండొచ్చు బెర్రీస్ ఫ్యామిలీకి చెందినాయి అనమాట స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ క్రాన్బెర్రీ లాంటివి సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే వీటిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో అవి మన బ్లడ్ ప్రెషర్కి కానీ మన స్కిన్ హెల్త్ కానీ చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ పైగా వీటి వల్ల మనకి రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ బేకింగ్ బాగా చేస్తారు కేక్లు మఫిన్స్ బాగా చేస్తారు ఎవ్రీ మనం మన దగ్గర పిండి వంటలు ఎలా అయితే చేసుకుంటామో మనము ఇక్కడ వీళ్ళు ఇంట్లో రొటీన్గా
కేక్ మఫిన్స్ బిస్కెట్స్ చేస్తారు సో వాటిలో ప్రతి దాంట్లో బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇక్కడ చాలా బాగా వేస్తారు అన్నమాట ఇంకా అంతే కాకుండా ఇక్కడ చాలా మంది వీళ్ళు జామ్ తయారు చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన జామ్ ఇంట్లోనే తయారు చేస్తారు స్ట్రాబెర్రీ జామ్ బ్లూబెర్రీ మిక్స్ చేసి కూడా చేస్తారు కొంచెం అవి చాలా టేస్టీగా ఉంటాయి మనం షాప్లో కొన్న వాటికన్నా చాలా టేస్టీగా ఉంటాయి కెమికల్స్ ఏమీ లేకుండా వాళ్ళే ఇంట్లో తయారు చేసి సంవత్సరానికి సరిపడే జామ్ తయారు చేసుకుంటారు వాళ్ళు మనం ఇంట్లో పచ్చళ్ళు ఆవకాయ పచ్చళ్ళు అవి ఎలా పెట్టుకుంటామో అలా వీళ్ళు సీజన్ రాగానే రకరకాల జామ్లు ఇంకా ఫ్రెష్ కూరగాయలతోటి పికిల్స్ చేసుకొని నిలవ పెట్టుకుంటారు బాగా అంతేనండి మా బ్లూబెర్రీ పికింగ్ ఇక్కడ ఇంటికి వచ్చేసాం బ్లూబెర్రీస్ అన్ని పికప్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 15 కిలోల బ్లూబెర్రీస్ మొత్తం పిక్ చేసుకుంది మేమంతా ఇవన్నీ 15 కిలోలు కూడా ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో పిక్ చేసుకున్నాం చాలా బాగుండేసరికి ఎక్కువ పండిన బ్లూబెర్రీస్ ఉన్నాయి కదా తొందరగా అయిపోయింది ఇంకో ఇంటికి వచ్చిన తర్వాత వీటిని కడగాల్సిన అవసరం కూడా లేదంట యాక్చువల్గా ఆమె తోటలో ఉన్నామని చెప్పింది మాకు ఎలా పెట్టాలి అనేది ఎందుకంటే వీటి మీద స్ప్రేస్ కానీ పెస్టిసైడ్స్ కానీ మందులు కానీ ఏం వేయలేదు కాబట్టి ఇలా డైరెక్ట్గా తినేయచ్చు వీటిని సో కడగకుండా వీటిని డైరెక్ట్గా ఇలా జిప్లాక్ బ్యాగ్లలో పెట్టేసేసి ఇలా నానబెడుతున్నారు చూడండి పెట్టేసి డైరెక్ట్గా ఫ్రీజర్లో పెట్టుకోవడమే ఇంకా మనకి తినాలనుకున్నప్పుడు జస్ట్ తీసుకొని ఒక పిరికడలో చేత తీసుకొని జ్యూస్లలోకి స్మూదీస్లోకి మఫిన్స్లోకి అన్నిటిలోకి బాగుంటుంది చాలా ఇవ్వండి లాక్స్ ఆఫ్ బ్లూబెర్రీస్ చాలా తీసుకొచ్చుకున్నాం బ్లూబెర్రీస్ నన్ను జాగ్రత్తగా బ్యాగ్లో పెడుతున్నారు మంచిగా నేను కూడా హెల్ప్ చేస్తా కొంచెం తొందరగా అయిపోతుంది అంతే మీకు వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా కంటెంట్ కావాలి వీడియోస్ కావాలంటే చెప్పండి విల్ ట్రై అవర్ బెస్ట్ తీయడానికి వీడియోస్ అవి థ్యాంక్ యూ బై నౌ